పోలవరం ప్రాజెక్టుకు ప్రధానంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాలు 40% మేర దెబ్బతిన్నది అనేది ఎన్హెచ్పిసి నివేదికలో బహిర్గతమైందని చెప్పి కూడా మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పి స్పష్టమవుతుందో ఆ ప్రదేశంలో ఉన్న మనం ఇదివరసలో కూడా స్పష్టంగా చూడొచ్చు. దాదాపు ఈ డయాఫ్రమ్ వాలు నిర్మాణానికి సంబంధించి పోలవరం ఏదైతే గోదావరి నది సహజంగా ఏర్పడిందో ఆ నదికి అడ్డంగా గోడలాగా నియమించేందుకు డయాఫ్రమ్ వాళ్ళు పునాది వేయడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాళ్ళపైన ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ను ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈ పునాదులకు సంబంధించి కూడా పటిష్టత అంటే 2020-21లో వచ్చిన వరదల కారణంగా అటు డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి కూడా లోయర్ కాపుడాం అప్పర్ కాపుడాం మధ్యన ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాళ్ళు వాటర్ వచ్చేయటం వలన పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఇరువైపులా కూడా పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. ఈ అగాధాల కారణంగానే ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అనేది కూడా అటు నివేదికలో బహిర్గతమైందని చెప్పి కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి స్థాయిలో 80 మీటర్ల నుంచి 1485 మీటర్లు మొత్తం అంటే 1396 మీటర్ల పొడవు అయితే కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మితమైంది. దీనికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళలో మొత్తానికి సంబంధించి 485 మీటర్ల మేర డ్యామేజీ జరిగిందని చెప్పి కూడా అటు ఎన్హెచ్పిసి నివేదికలో కూడా స్పష్టమైంది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 185 మీటర్ల ఒకచోట, అలాగే 30 మీటర్లు ఒకచోట, 70 మీటర్లు ఒకచోట, మరో చోట 200 మీటర్లు అంటే 1170 అలాగే 2870 మధ్యలో దాదాపు 200 మీటర్ల మేర ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని, మొత్తం టోటల్గా 475 మీటర్ల మేర ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అనేది కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో దాన్ని ఫిలప్ చేయడానికంటే గ్యాపులను పొడచడానికి రిపేర్లు చేయడానికి దాదాపు 2000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది అనేది కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ 2000 కోట్ల కంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి అవ్వాలంటే ముందు అప్పర్ కాపడం లోవర్ కాపడం పూర్తి చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ మధ్యలో వరదల కారణంగా ఏర్పడిన అగాధాలను పూడ్చేందుకు దాదాపు 45 లక్షల మీటర్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అనేది కూడా అవసరమవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు 25 లక్షల మేర ఇసుకనైతే కూడా ఇక్కడికి పోగు చేయడం జరిగింది. మరో 20 లక్షల ఇసుక క్యూబిక్ మీటర్ల ఇసుక అయితే కూడా అవసరమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడన్నీ కూడా మనం ఇదివరసలో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఆ గ్యాపులు అగాధాలను కూడా ఇసుక మీటర్లతో కూడా పూడుస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికే అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకి నిధులు రావాల్సి ఉంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి ఇంకా 1800 కోట్లు రావాల్సి వస్తే, ఇటీవలే 300 కోట్ల మేర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరోవైపు ఈ డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్లు చేయాలంటే 2000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది అనేది కూడా అటు స్పష్టమవుతుంది. అయితే ఈ డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్ల పనులు ఎప్పుడు మొదలవుతాయి, అది ఎప్పటికి పూర్తి అవుతాయి అనేది కూడా ఇంకా స్పష్టత రాని పరిస్థితి. దీనికి సంబంధించి వైబ్రో కాంపోస్ట్ పద్ధతిలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్లు చేయాలనేది కూడా నిపుణులు సూచించారని చెప్పి కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా పాడవటానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే దీనికి కారణం అనేది కూడా స్పష్టమవుతుంది. ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి చేయకోకుండా గ్యాపులు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించడం వలనే ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లిందనేది కూడా మంత్రి స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తిగా అన్ని నాణ్యతా ప్రమాణాలతో కూడిన విధంగా పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రారంభించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది కూడా మంత్రి స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు దీనిపైన నిర్మించే ఎర్తకం రాక్ఫిల్ డ్యాము పనులు పూర్తయితే కానీ మొత్తానికి సంబంధించి ప్రాజెక్టు వద్ద కొంత ఈ పనులకు సంబంధించి కూడా స్పష్టత అయితే కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పనులు ఏ విధంగా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది కూడా ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే కూడా ప్రభుత్వం చేయని పరిస్థితులు నెలకొన్నాయి. విడుదల సాయితో శ్రీనివాస్ టెన్ టీవీ పోలవరం నుండి.